హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీలో ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక కుక్కర్ గిన్నెలోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పును తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పును తీసుకున్నానండి. ఒక కప్పు కందిపప్పుకి ఒక హాఫ్ మ్యాంగోని తీసుకున్నాను, మీడియం సైజులో ఉండే మ్యాంగో ముక్కల్ని. దానిపైన ఉన్న తొక్కునైతే తీసేశాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 6-7 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో నేనైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నానండి. విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక మూత తెరిచి చూద్దాం. చూడండి, పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పునంతా కూడా మెత్తగా మెదుపుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా పప్పుని మెదిపేసుకోండి. ఒకవేళ మీకు పప్పులో వాటర్ ఎక్కువైతే వాటర్ తీసి పక్కన పెట్టేయచ్చు. ఇలా పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మీకు కారం ఎక్కువ తినేవారైతే ఇక్కడ మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఆ కారం నాకు సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యిని వేసుకున్నాను. మీరు నూనెని కానీ నెయ్యిని కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, అలాగే పోపు దినుసులు, కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే సిద్ధం చేసి పెట్టుకున్నామో పప్పు, ఆ పప్పు మిశ్రమంలో ఈ పోపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ పప్పు రెడీ. ఈసారి మీరు మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు మామిడికాయ పప్పును తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది.